ఈ యొక్క లాక్డౌన్ యొక్క సమయంలో మనం తరావీ నమాజ్ ని ఏ విధంగా చదవాలి కొందరు ఏమని అనుకుంటారంటే సోదరులారా మనం మస్జిద్ కి వెళ్తేనే మన యొక్క తరావీ నమాజ్ అవుతుంది మనం మస్జిద్ కి వెళ్లి నమాజ్ చేస్తేనే మన యొక్క తరావీ నమాజ్ అయినట్టు అని కొందరు భావించడం అనేది జరుగుతుంది మనం మస్జిద్ కి వెళ్లి 20 రకతుల నమాజ్ చేస్తేనే అల్లాహ్ మన యొక్క నమాజ్ ని స్వీకరిస్తాడు అని కొందరు అనుకుంటారు సోదరులారా అలా ఏమి కాదు ఇంతకు ముందు వీడియోలో నేను ఏ విధంగా అయితే చెప్పానో ఈ యొక్క లాక్డౌన్ యొక్క సమయంలో మీరు సున్నత్ నమాజ్ ని ఇంట్లో చేస్తున్నారు మీరు వాజిబ్ నమాజ్ ని ఇంట్లో చేస్తున్నారు ఫర్జ్ నమాజ్ ని కూడా మీరు ఇంట్లోనే చేస్తున్నారు సోదరులారా అల్లా మీ యొక్క మనసులో ఉన్న కోరికను చూస్తాడు మీ యొక్క మనసులో ఉన్న నియతిని అల్లా చూస్తాడు ఒకవేళ మీరు లాక్డౌన్ యొక్క సమయంలో ఇంట్లో ఉంటూ ఫర్జ్ నమాజ్ ని చేస్తే అల్లా మీకు పుణ్యం ఇస్తాడు ఏ పుణ్యం అయితే మీరు ఇమాం వెనక చదివితే 27% అల్లా మీకు ఏ పుణ్యం అయితే ఇస్తాడు అదే పుణ్యం లాక్డౌన్ యొక్క సమయంలో మీరు ఇంట్లో నమాజ్ చేస్తే ఇవ్వడం అనేది జరుగుతుంది సోదరులారా అదే విధంగా మీరు ఈ యొక్క సున్నతి మోక్కద నమాజ్ అనగా త్రావీ యొక్క నమాజ్ ని ఈ యొక్క సంవత్సరం లాక్డౌన్ యొక్క సమయంలో మీరు ఇంట్లో చేయాల్సి వస్తుంది సోదరులారా మనందరికీ తెలుసు తరావీ నమాజ్ లో ఎన్ని రకతులు ఉంటాయి 20 రకతులు ఉంటాయి మాకు 20 సూరాలు రావండి మరి మేమేం చేయాలి శ్రద్ధగా వినండి సోదరులారా అలం తొర సూరా నుండి సూర్య నాజ్ దాకా ఎన్ని సూరాలు ఉంటాయి మొత్తం 10 సూరాలు ఉండడం అనేది జరుగుతుంది సోదరులారా ఈ యొక్క 10 సూరాన్ని ఉపయోగించి మీరు తరావీ నమాజ్ ని చేస్తారు ఏ విధంగా చేస్తారు శ్రద్ధగా వినండి సోదరులారా ఈ యొక్క తరావీ నమాజ్ ని మీరు ఎలా చేయాలి అంటే సూర్య ఫాతిహా తర్వాత అలంతర సూర చదవండి అక్కడ నుండి మళ్ళీ సూర్య నాజ్ దాకా చదువుతారు 10 రకతులు మీ యొక్క పూర్తవుతాయి 10 రకతులు మీరు చదివారు సరే సరిపోయింది దాని తర్వాత 11 రకతు నుండి 20 రకత దాకా మరి ఎలా అని అంటే సోదరులారా మళ్ళీ మీరు మొదటికి వెళ్ళాలి అలంతర సూర నుండి మళ్ళీ సూర్య నాజ్ దాకా చదవాలి మళ్ళీ మీరు ఏ విధంగా అయితే మొదటి రకత నుండి 10 రకత దాకా సూరాలు చదివారు అదే విధంగా 11 రకత నుండి 20 రకత దాకా అదే సూరాల్ని మీరు చదవడం అనేది జరుగుతుంది అల్లాహ్ మీ యొక్క తరావీ నమాజ్ ని స్వీకరిస్తాడు ఇప్పుడు కొందరు అంటారు ఏమండి మాకు ఈ 10 సూరాలు రావు మరి మేమేం చేయాలి మాకు కేవలం 5 సూరాలు మాత్రమే కేవలం 4 సూరాలు మాత్రమే వచ్చు మరి మేమేం చేయాలి సోదరులారా శ్రద్ధగా వినండి మీకు 4 సూరాలు మాత్రమే వచ్చు మొదటి 4 రకతులు మీకు వచ్చిన సూరాన్ని చదవండి సూర్య ఫాతిహా తర్వాత దాని తర్వాత 5 రకతులు మేమేం చేయాలి ఏ సూరాన్ని అయితే మీరు మొదటి రకతులో చదివారో మళ్ళీ బ్యాక్ కి వెళ్ళండి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ యొక్క 4 సూరాన్ని మళ్ళీ రిపీట్ చేయండి సోదరులారా ఏ విధంగా అయితే 11 రకతులు మీరు సూరాన్ని చదివారో అలంతర సూరాన్ని మళ్ళీ ఏ విధంగా అయితే రిపీట్ చేసుకుంటూ వెళ్ళారో అదే విధంగా వచ్చిన 4 సూరాలు మళ్ళీ మీరు రిపీట్ చేయాల్సి వస్తుంది సోదరులారా దీన్ని బట్టి ఏమి అర్థమైంది మీకు వచ్చిన సూరాలతోనే మీరు తరావీ నమాజ్ ని చదవండి సోదరులారా మళ్ళీ కొందరు ఏమంటారు మాకు కేవలం 2 సూరాలు మాత్రమే వచ్చు మళ్ళీ మేము ఏం చేయాలి సరే 2 సూరాలు మీకు వచ్చు ఆ యొక్క 2 సూరాల్ని ఉపయోగించి మీరు 20 రకతుల నమాజ్ చేయండి 2 సూరాలు ఉపయోగించి మీరు 2 రకతుల తరావీ నమాజ్ చేశారు మళ్ళీ 3 రకతులు మళ్ళీ అదే సూరాన్ని ఉపయోగించండి 4 రకతులు ఏదైతే 2 రకతులు ఉపయోగించారో 4 రకతులు ఆ యొక్క సూరాన్ని మీరు ఉపయోగించి తరావీ నమాజ్ ని మీరు చేయండి సోదరులారా కొందరు ఏమంటారు మాకు సూరాలు రావు సూర్య ఫాతిహా మరి ఖుల్ వల్ల షరీఫ్ సూర్య ఇఖ్లాస్ మాత్రమే వచ్చు మరి మేమేం చేయాలి ప్రతి రకతులో ఆ యొక్క సూరాన్ని చదవండి సూర్య ఫాతిహా తర్వాత సూర్య ఇఖ్లాస్ చదవండి ప్రతి రకతు అదే చదవండి ఒకవేళ మీకు మిగతా సూరాలు రాకపోతే అల్లాహ్ మీ యొక్క నమాజ్ ని స్వీకరిస్తాడు మాకు సూరాలు రావండి మాకు సూర్య నాస్ మాత్రమే వచ్చు సూర్య ఫాతిహా తర్వాత ఆ యొక్క సూరాన్ని చదవండి అల్లాహ్ మీ యొక్క నమాజ్ ని స్వీకరిస్తాడు సోదరులారా ఇలా మీరు తరావీ నమాజ్ ని మీరు చేయండి సోదరులారా కొందరు ఏమంటారంటే మీ మస్జిద్ కి వెళ్తే అక్కడ 2 రకతులు తరావీ నమాజ్ అయిన తర్వాత తస్బీ చదువుతారు ఆ యొక్క తస్బీ సంగతి ఏంటి ఆ యొక్క తస్బీ చేస్తేనే అల్లా మా యొక్క నమాజ్ స్వీకరిస్తాడని అంటే సోదరులారా కాదు ఆ యొక్క తస్బీ చదవడం ముస్తహబ్ ఒకవేళ మీరు ఆ యొక్క తస్బీని చదివితే అల్లాహ్ మీకు పుణ్యం ఇస్తాడు చదవకపోతే అల్లాహ్ మీకు పాపం ఇవ్వడండి అది చదివితే పుణ్యం చదవకపోతే పాపం ఏమి లేదు చేస్తే మంచిది చేయకపోతే చెడ్డది ఏమి లేదు సోదరులారా అదే విధంగా మీకు ఆ యొక్క తస్బీ రాదు అందుచేత మీరు ఇంట్లోనే ఉంటున్నారు మీరు తరావీ యొక్క నమాజ్ ని చేసుకోండి ఆ యొక్క తస్బీని విడిచిపెట్టి సోదరులారా ఈ యొక్క లాక్డౌన్ యొక్క సమయంలో మీరు ఇంట్లోనే ఉంటున్నారు మీ యొక్క తండ్రి గారు మీరు మీ యొక్క తమ్ముడు మీ యొక్క అన్నయ్య ఇంట్లోనే ఉంటున్నారు 4 5 మీ యొక్క కుటుంబ సభ్యులు ఉంటున్నారు మీరు జమాత్ గా నమాజ్ ని చేసుకోవాలనుకున్నా సరే మీరు జమాత్ గా నమాజ్ ని చేసుకోవచ్చు ఎవరికైతే ఎక్కువ సూరాలు వస్తున్నాయో వాళ్ళు ఇమామ్ అవుతారు సోదరులారా వాళ్ళు వెనక మీరు నమాజ్ మీరు చేసుకోవచ్చు సోదరులారా ఈ యొక్క తరావీ యొక్క నమాజ్ చేసే పద్ధతిది మీకు ఒక్క సూర వచ్చినా సరే నమాజ్ అవుతుంది మీకు 4 సూరాలు వచ్చినా సరే నమాజ్ అవుతుంది కానీ గమనించండి అలంతర సూర నుండి సూర్య నాజ్ దాకా ఈ యొక్క 10 సూరాల్ని మళ్ళీ మీరు రిపీట్ చేయండి సోదరులారా ఈ యొక్క సూరాన్ని దాదాపు ప్రతి మనిషికి వచ్చి ఉంటుంది ప్రతి ముస్లిం కి ఈ యొక్క సూర వచ్చి ఉంటుంది ఈ యొక్క లాక్డౌన్ యొక్క సమయంలో మీరు ఖాళీగానే ఉంటున్నారు ఇంట్లో ఈ యొక్క సూరాన్ని మీరు నేర్చుకుంటూ ఉండండి మిగతా నమాజ్ లో కూడా ఈ యొక్క సూరాన్ని మీరు ఉపయోగించి నమాజ్ చేసుకోవచ్చు ఈ యొక్క సూరా మీకు హెల్ప్ అవుతాయి సోదరులారా ఈ యొక్క సూరాన్ని మీరు ఇంట్లో ఉంటున్నారు కదా ఖాళీగానే ఉంటున్నారు ఈ యొక్క సూరాన్ని మీరు చదువుతూ ఉండండి